గణేషన్మహ గాయత్రీ గాయత్రిదేవి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కర్కాటక రాశివారి యొక్క వార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ వారం ఇబ్బందులు సమస్యలు మానసిక ప్రశాంతత లేకపోవడము కుటుంబంలో గొడవలు అప్పుల బాధలు రుణపరమైనటువంటి సమస్యలు ఆర్థికంగా సమయానికి డబ్బులు చేతికి అంత ఇబ్బందులు అలాగే నష్టపోయే అవకాశాలు పెట్టుబడులు రాణించకపోవడము నమ్మక ద్రోహాలు షేర్ మార్కెట్లో ఇబ్బందులు ముఖ్యంగా ట్రేడింగ్ పరమైన వ్యవహారాల్లో నష్టపోయేటటువంటి అవకాశాలు అలాగే అప్పులు ఇచ్చి నష్టపోయే అవకాశాలు చేబూతులు ఇచ్చి నష్టపోయే అవకాశాలు మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తల వల్ల ఇబ్బందులు భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు సమస్యలు స్థిరాస్తులు కొనాలన్నా అమ్మాలన్న సమస్యలు భూక్రయ విక్రయాల నష్టాలతో పాటుగా ఇప్పటిదాకా ఇళ్ల నిర్మాణాలు చేసే వారికి విపరీతమైనటువంటి ధనంపరమైనటువంటి ఖర్చు పనులు సజావుగా సాగక ఇబ్బందులు వాహన ప్రమాదాలతో పాటుగా వాహనానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికమవడము కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడము కుటుంబానికి ఇంటికి సంబంధించిన వెచ్చాల కోసం బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవడం వల్ల నష్టము పశువుల దానానికి సంబంధించి కానీ డైరీ ఫార్మ్కి సంబంధించినటువంటి వారికి కానీ తీవ్ర నష్టాలు అలాగే మీకన్నా బలమైనటువంటి వారితో గొడవ పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త ఉన్నత స్థాయి వ్యక్తులతో జాగ్రత్త ముఖ్యంగా కొంతమంది దుష్ట స్నేహితుల వల్ల కానీ కొంతమంది నాయకుల వల్ల కానీ సమస్యలు బాగా కనపడుతున్నాయి కొంతమంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకుని లేదా మీ దగ్గర డబ్బు కాజేయాలనుకుని కొన్ని పర్ణగాలు పడిన అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ముఖ్యంగా నర్సరీలు పూల మొక్కలు లేకపోతే కనుక పౌల్ట్రీ రంగాల వారికి అలాగే వ్యవసాయదారులందరికీ కూడా ఆర్థిక నష్టం బాగా కనపడుతుంది జాగ్రత్త ఏ వ్యాపారం చేద్దామన్నా కూడా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల సరైన ఆలోచన రాకపోవడం వల్ల అక్కడికక్కడే ఆలోచనలు ఆగిపోయే అవకాశాలు కనపడతాయి కోర్టు వ్యవహారం నుంచి మాత్రం బయటపడతారని చెప్పచ్చు కొంచెం ఆగ్రహం వల్ల కానీ కోపం వల్ల కానీ నష్టపోయే ఉన్నాయి అయితే భగవతారాధన చేసుకున్నట్లయితే వారం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలో తెలియకపోవడం లేదా సరైన అవగాహన లేకపోవడం సమస్యలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా కార్యాలయాల్లో మీ పనితీరు కొంతమందికి నచ్చక ఇబ్బందులు ఉద్యోగం చేసే వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకి చేపట్టినటువంటి పనుల్లో కొంచెం నేర్పు కూర్పు చాలా అవసరం లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెడదామని అనుకున్నా సరే సరైన అవకాశాలు రాకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఎటువంటి సమస్యనైనా సరే కంగారు పడకుండా పరిష్కార మార్గాన్ని కనుక వెతుక్కున్నట్లయితే విజయం అనేటటువంటిది మీ సొంతం అవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందుగా కంగారు పడిపోకండి సమస్యకి పరిష్కారాన్ని ప్రశాంతంగా వెతకడానికి ప్రయత్నం చేయండి కుదిరితే ఒక గంట మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ మెడిటేషన్లోనూ ఆ ధ్యానంలోనూ మీకు తెలియకుండానే అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు ఆ యొక్క ధ్యానంలో మీకు తెలుస్తాయి లేదా వస్తాయి అది ఖచ్చితం కావాలంటే ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎంతో మంది ఎన్నో రకాల రహస్యాలు తెలుసుకున్న వాళ్ళు ఎన్నో రకాల సమస్యలను ఛేదించిన వాళ్ళు ఎన్నో రకాల జీవితంలో రిస్క్ నుంచి బయటపడినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి కుదిరితే సమస్య ఉన్న వాళ్ళు కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఒంటరిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అయితే సాధారణంగా చావుకి లేదా పుట్టుకాకి చావుకి మధ్యలో జీవితంలో ఏదో రకమైన సమస్య ఖచ్చితంగా ఉంటుంది సమస్య లేని మానవుడు అసలు ఉండే ఉండడు కాకపోతే పుట్టడం చాలా హాయిగానే ఉంటుంది తర్వాత మరణించడం కూడా చాలా ప్రశాంతంగానే ఉంటుంది ఏదో నిద్రలో పోవడమో ఏదో ఏదో రకంగా ఏంటంటే పుట్టు చావుక క్షణికాలంలో అయిపోతుంటాయి కానీ మధ్యలో వచ్చేటటువంటి సమయం ఉంటుంది చూసారా ఇది చాలా బాధాకరం ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది ఇబ్బందులు ఆటుపోట్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో కూడా ఆనందంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళలో ఎవరయ్యా అంటే కనుక ఒకటి పిచ్చివాళ్ళు వాళ్ళకి మంచి చల్లుదు తెలియచలేదు ఎవరినో కొట్టినా తెలియదు వర్షం వస్తుంటే తెలియదు ఎండ కాస్తే తెలియదు బట్టలు ఉన్నాయని తెలియదు ఆకలి వేస్తుంది అని తెలియదు అంచేది పిచ్చివాళ్ళు ఒకటి వీటి ఈ యొక్క సుఖానికి సమస్యకి అతీతంగా బతుకుతారు రెండోది ఏంటి పసివాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకు కూడా ఏమీ తెలియదు పాపం ఆ పసి పసిగా నవ్వులతో నవ్వుతూ ఉంటారు అలాగే వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఈ మానసిక మెంటల్ టెన్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకే ఉండవు ఇక మూడో వాళ్ళు ఎవరయ్యా అంటే కనుక జ్ఞానులు అంటే చూడండి సిద్ధ పురుషులు లేకపోతే అవధూతలు లేకపోతే సన్యాసులు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పరమైనటువంటి విద్యని నేర్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఋషీశ్వరులు వీళ్ళందరికీ కూడా ఎటువంటి వ్యవహారాలు ఉండవు అచేత ఈ ప్రపంచంలో పుట్టుకకి చావుకి మధ్యగా ఆనందంగా గడిపే వాళ్ళు అంటే పిచ్చివాళ్ళు పశువాళ్ళు జ్ఞానులు అచేత ఈ ముగ్గురూ కాకుండా మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య ఇబ్బంది ఆటుపోట్లు ఉంటేనే ఉంటాయి కాకపోతే కొంతమంది విజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు విజ్ఞానం ఏం చేస్తారంటే సమస్యల్ని పరిష్కరించడానికి ఏదో రకంగా పన్నాకాలు పొందుతారు వివేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అసలు సమస్య బయటికి రానివ్వకుండా చేస్తారు విజ్ఞానం వేరు వివేకం వేరు విజ్ఞానం అంటే తెలివిగా తప్పుకోవడం వివేకం అంటే ఆల్రెడీ ఆ సమస్య వస్తుంది వాళ్ళని ఆల్రెడీ ఆ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ పక్క వాళ్ళు కూడా తెలియనివారు ఇంట్లో వాళ్ళు కూడా తెలియనివారు వాళ్ళంతరూ వాళ్ళే అనుభవిస్తారు అనుభవించి చాలా జాగ్రత్తగా సమస్య బయటికి తెలియనివ్వకుండా తన బాధని వ్యక్తపరచకుండా తనలో తనే బాధపడిపోతూ ఆ సమస్యను జాగ్రత్తగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే కనుక విజ్ఞానం ఉన్నవాళ్ళు వివేకం ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్యల నుంచి తట్టుకోగలరు బయట పడగలరు అయితే సాధారణంగా సమస్య పోవాలి అంటే కనుక చూడండి చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడు లేదా ఏదైనా కొంచెం రకరకాల పరిస్థితులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కోప్పడిపోతూ ఉంటారు విపరీతమైన కోపం ఆవేశం రకరకాల ఇతరులను తిట్టేయడం ఇంట్లో వాళ్ళని తిట్టేయడం రకరకాల హావభావాలు పెరిగిపోతూ ఉంటాయి కానీ ఈ కోపాన్ని కనుక మీ సమస్యల మీద చూపించినట్లయితే ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద కోప్పడాలి చి ఈ పని ఎందుకు అవ్వటం లేదు మనకి ఎన్ని రోజు ఎందుకు ఇన్ని రోజులు మనకి టైం తీసుకుంటోంది ఎలాగైనా సరే ఈ పని అవగొట్టాలి అని మనుషుల మీద కోప్పడకూడదు సమస్య వచ్చినప్పుడు సమస్య మీదే కోపడాలి ఇందుత దానివల్లే కదా మనం ఇబ్బంది పడుతున్నాం అందుచేత ఏ సమస్య వల్ల మనం బాధపడుతున్నామో ఆ సమస్య మీద కోపపడి ఆ సమస్యను నెరవేర్చుకోవడానికి ఆ సమస్య తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అది విజయం అందుచేత సాధారణంగా ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తిని కానీ వాళ్ళ టాలెంట్ని కానీ అన్నిటిని కూడా కుంటి సాకులతోటి లేకపోతే సమస్య ఎందుకు పరిష్కారం అవ్వట్లేదంటే ఏదో రకమైనటువంటి సమాధానం చెప్పడానికి ప్రయత్నం తప్ప సరైన సమాధానాలు వెతకడంలో కనుక ఆ శక్తిని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చేత అంటే చాలా మంది తెలివితేటలు ఉంటాయి కానీ ఆ తెలివితేటలన్నీ కూడా సమస్య వస్తే నాకు సమస్య వచ్చింది అని తప్పించుకోవడానికి లేకపోతే కనుక దానితోటి కాలాన్ని చే కాలక్షేపం చేయడానికి ఉపయోగిస్తారు తెలివితేటలు తప్ప ఆ అదే తెలివితేటలు ఉపయోగించి సమస్యని సమస్యకి సంబంధించిన సమాధానాలు వెతకడంలో కనుక ఆ తెలివితేటలు ఉపయోగించినట్లయితే కనుక గొప్పవాళ్ళు అవుతారు అందుచేత ఎవరు ఎవరి దగ్గర ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకున్నారండి అది పూర్తవలేదు సమయానికి వాడు వస్తాడు వచ్చిన తర్వాత ఎందుకు పూర్తవలేదురా అంటే ఇంకో కరెంట్ లేదండి వాళ్ళు రాలేదండి అంటే వాడి తెలివితేటలన్నీ కూడా పనివాళ్ళ మీద కరెంట్ రాలేదని చిన్న చిన్న సాకులతో తప్పించుకుంటాడు కానీ అది ఇక్కడ చెప్పగలిగేది ఉదాహరణ ఏమిటంటే కనుక దానికి సరైన సమాధానాలు వెతకడంలో అంటే ఎందుచేత మీరు పని చేయలేకపోయారు ఎందుచేత కాంట్రాక్ట్ని సమయానికి ఇవ్వలేకపోయారు లేకపోతే ఎందుకని మీరు ఒప్పుకుని పని చేయలేకపోయారు అది మీ యొక్క లోపం అందుచేత మీ లోపాన్ని మీరు సమాధానం చెప్పుకోవాలి కానీ పక్కవాడు వస్తే లేకపోతే యజమాని వస్తే వాడికి ఏదో ఒక సర్ది చెప్పి పనిచేయడం లేదా ఆర్డర్ ఇచ్చినటువంటి వాడికి జాగ్రత్తగా మళ్ళీ వాయిదా వేయడానికి ఏదో రకంగా సర్ది చెప్పడం అనేటటువంటి గొప్పతనం మాత్రం కాదు అయితే ఇది అలవాటుగా మారితే మాత్రం సమస్యలు ఆదిలోనే అంతం చేయొచ్చు కాబట్టి ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మన సమస్యలకి ఎక్కువగా కారణాలు ఉంటూ ఉంటాయి అందులో ప్రధానమైన కారణాలు ఏమంటారా అంటే కనుక మొహమాటం చాలామంది ఏం చేస్తారంటే కనుక ఈ పని అవ్వదండి అని చెప్పలేరు లేకపోతే నా వాళ్ళు అవ్వదండి అని చెప్పలేరు ఏదో రకంగా పాపం మొహమాటం కొలి ఒప్పేసుకుంటూ ఉంటారు కొంతమంది కోరికలు కూడా లేరు ఇంట్లో వాళ్ళ కోరికలు బంధువుల కోరుకో ప్రేమికుల కోరుకో ఏదో ఒక రకంగా కోరికలు కాదని లేరు సరే నేను చూస్తానులే ఏదో రకంగా సర్దుకుంటానులే ఏదో రకంగా తీరుస్తానులే ఏదో రకంగా నేను ఆ సమయాన్ని డబ్బిస్తానులే అంటే కాదనలేక కొన్ని రకాల వ్యవహారాలు ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి అందుచేత కొంతమంది కోరికలు లేకపోవడము మొహమాట ధోరణి ఈ రెండు కూడా చాలా ప్రధానమైన సమస్యలు అలాగే కొంతమంది అడిగినటువంటి గొంతెమ్మ కోరికలే కాదు మీ మనసు కూడా మీకు కొన్ని రకాల కోరికలు చెప్తుంటుంది అది కూడా ప్రమాదకరమే దాని కూడా కాదనాలి ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఎవరు అడిగే గొంతెమ్మ కోరికలే కాదు మీ మనసు అడిగేటటువంటి గొంతెమ్మ కోరికలు కూడా కాదనగలిగితే మొహమాటలు లేకుండా ఇది వద్దు అని చెప్పుకోగలిగితే బయట వాళ్ళకే కాదు మీ మనసుకు కూడా చెప్పుకోగలిగితే ఆటోమేటిక్గానే మీ కోరికలు అదుపులో ఉంటాయి తద్వారా ప్రశాంతత వస్తుంది విజయం కూడా వస్తుంది అంచేత సాధారణంగా ప్రతి మనిషికి లగ్జరీ లైఫ్ మీద కోరిక చూసిన వస్తువు మీద కోరిక సెల్ ఫోన్ల మీద కోరిక స్త్రీ వ్యామోహం పురుష వ్యామోహాది డబ్బు వ్యామోహాది అనేక రకాల పదవి వ్యామోహాది ఎన్నో రకాల ఉంటాయి బయట ఏ వస్తువు చూసినా కొనే అనిపిస్తుంది ఏ కారు చూసినా తిరగా అనిపిస్తుంది అంటే ప్రతి దాని మీద కూడా మోజు ఉంటుంది కానీ అది మీ మనసుకు చెప్పుకోవాలి ఇది మనకొద్దు ఈ గొంతెమ్మ వద్దు అని మీ మీ మనసుకు మీరే నచ్చ చెప్పుకోవాలి అధ్యత మీ మనసుతో మీకే మొహమాటం లేకుండా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా ఈ వారం అనుకున్న ఫలితాలు రావడమే కాకుండా ప్రశాంతంగా సమస్యల నుంచి బయటపడి సక్సెస్ఫుల్గా ఈ వారం మీకు గడుస్తుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుగునాభవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ మానవావతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో మేం వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు